ముందుగా అందరికీ నమస్కారం అండి. జనవరి 22వ నా అయోధ్య అక్షింతలతో ఖచ్చితంగా ఇలా పూజ చేయాలి. జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుచున్నది. రామ మందిరం ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు. అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే చాలామందికి ఈ అక్షింతలు తమ ఇళ్లకు చేరాయి. ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది. అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి. శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదం ని అక్షింతల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరవేశాడు. జనవరి 22వ తేదీన జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠన రోజున మనం మన ఇంట్లో శ్రీరాముణ్ణి ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఒకవేళ అక్షింతలు రానివారు ఏం చేయాలి, జనవరి 22వ తేదీన ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలన్నీ చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ అక్షింతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు, ఆవు నెయ్యి, పసుపును కలుపుకొని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. తద్వారా మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి. ఇలా ప్రతిరోజు ఆ అక్షింతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి. అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది. ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజా గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ రామ అంటూ జపం చేసుకొని సరిపోతుంది. ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి. అప్పుడే ఆ అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది. అయితే జనవరి 22వ తేదీన శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన 11 నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి జనవరి 22వ ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని మీ ఇంట్లో పసుపు నీళ్ళతో చల్లుకొని మీ ఇంటిల్లిపాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రాముల వారి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి. ఆలయానికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి. ఆ రోజు రాముల వారి చేసే పూజ 11 ప్రారంభించాలి. ఎందుకంటే అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ట 11 నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంటిలో పూజ ప్రారంభిస్తే మంచిది. ముందుగా రాముల వారి ఫోటోని నీటితో శుభ్రంగా చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తద్వారా రాముల వారి ఫోటోని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించాలి. రాముల వారికి చామంతి పూలన్నా గులాబీలు పూలన్నా చాలా ఇష్టం. అలాగే మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాముల వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో కానీ రాముల వారిని అలంకరించండి. ఇలా రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత 11 తమలపాకులు తీసుకొని ఒక్కొక్క ఆకుపైన గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కూడా రాముల వారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి. పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే మంచిది. పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికను చెప్పుకొని నమస్కరించండి. ఇక 5 ప్రదక్షిణలు చేయండి. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి ఇంట్లోని అందరూ తలపై చల్లుకోవాలి. అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజల్లో తప్పకుండా 5 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి
తులసిమాతకు నమస్కరించి తులసి యొక్క మీద పసుపు కుంకుమ వేసి 3 ప్రదక్షిణలు చేయండి. తులసి కోట ముందు 1 దీపం వెలిగించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇప్పుడు పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా మొత్తం 5 దీపాలను వెలిగించాలి. మీ దీపాలనే రామ జ్యోతులు అని అంటారు. తులసి మొక్క లేని వారు పూజ గదిలోని 3 దీపాలను వెలిగించుకోవచ్చు. ఇదంతా చెయ్యలేము అనుకునేవారు ఒకేసారి 5 దీపాలను మీ పూజ గదిలో ఉన్న రాములవారి ఫోటో ముందు వెలిగించవచ్చు. దీపారాధనకు వాడే ఈ 5 ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను వాడవచ్చు. ఇలాగే ఆవు నెయ్యితో మాత్రమే 5 రామజ్యోతులను వెలిగించండి. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ 5 దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు. సాయంత్రం ఇలా 5 దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసి మరలా అక్షింతలను మీ తలపైన చల్లుకోండి. ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలు అత్యంతమైన శక్తి వస్తుంది. మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలను అప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ అక్షింతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది. లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి. అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం. కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయని. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరు బాధపడాల్సిన పని లేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజ చేసి ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందడమే మనకి ఆ దేవుని అందించే వరంగా భావించాలి. కాబట్టి ప్రతినిత్యం రామ నామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. జై శ్రీరామ్ అని అందరూ ఒక కామెంట్ చేయండి.